కృష్ణ అభిమాని గారికి అభిమానిగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో సూపర్ స్టార్ కృష్ణ గారు మరి నవంబర్ 15 ఆయన మరి దివికే గారు వారి 80వ పుట్టినరోజు సందర్భంగా ఏలూరులో ఇక్కడ సూపర్ స్టార్ కృష్ణ గారు అభిమానులు అందరూ తరపున ఆయనకి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం చేయడం, అదేవిధంగా మీ అందరం కూడా పూర్వం చిన్నప్పటి నుంచి కృష్ణ గారు అభిమానులుగా ఉండడం కూడా మా అందరికీ చాలా సంతోషంగా అనిపించింది. దానిలో భాగస్వామ్యంగా ఈ రోజున మరి ఆయన పుట్టినరోజు 31 మే కాబట్టి ఆయన పుట్టు ప్రతి పుట్టినరోజుని మేము అందరం కూడా పాత రోజుల్లో ఘనంగా జరిపేవాళ్ళం. మరి ఆయన ఈసారి ఈ పుట్టినరోజుకి ఆయన లేకపోవడం మా అందరికీ కొద్దిగా బాధాకరమైన, అయితే ఆయన కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఇక్కడ డాక్టర్ దిరిసాల వరప్రసాద్ గారు వారి యొక్క బృందం వాళ్ళందరినీ కూడా నేను కృష్ణ అభిమానిగా అంతకుముందు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా చేయడం జరిగింది. భీమవరంలో చేసాం, అదే ఏలూరులో కూడా. ఏలూరులో ఊరికి మనగాడి సినిమా అప్పటి నుంచి మేము కృష్ణ గారి అభిమానులుగా ఉన్నాం. మరి అనేక సినిమాలు ఆయన ఒక చరిత్రను సృష్టించారు. కృష్ణ గారు అయితే 70 సంవత్సరాల ఈ యొక్క సినీ చరిత్రలో ఆయన చేయని సాహసం అంటూ లేదు. ఆయన చేసిన సాహసమే ప్రతి ఒక్క డైరెక్టర్ చేయడం కానీ ప్రతి ఒక్క నటుడు కానీ చేయడం జరిగింది. మరి అటువంటి వ్యక్తి ఏలూరులో కూడా పార్లమెంటు సభ్యుడిగా నిలబడడం, ఏలూరులోనే ఆయన ఇక్కడ విద్యాభ్యాసం డిగ్రీ కూడా చదవడం జరిగింది. ఆయన ఏలూరు మీద ఎంతో మక్కువతో ఉన్న వ్యక్తి కాబట్టే మరి ఈ రోజున కృష్ణ గారి అభిమానులు ఇంత వేలాది మందికి ఇక్కడ రావడం కూడా జరిగింది. ఈ కాంస్య విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇవాళ గౌరవ శాసనసభ్యులు ఏలూరు శాసనసభ్యులు శ్రీ ఆళ్ల నాని గారి చేతుల మీదుగా ఇక్కడ అదేవిధంగా వివిధ పార్టీల మరి నాయకుల చేతుల మీదుగా ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం మా అందరికీ సంతోషకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతా అప్పుడు డాక్టర్ ప్రసాద్ గారు, మేము, నాని గారు, కాశీబాబు గారు, ఇలాగ అందరూ సైమన్ అందరం కూడా అందరి కృషితో ఇది అయింది ఈ విగ్రహం పెట్టడం అనేది. మనమందరం ఏలూరు ప్రజలు ఆనందించిన తగ్గ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ విగ్రహం మనమే పెడుతున్నాం. ఆయన పుట్టింది బురిపాలెం, అయినా చదివింది ఇక్కడ సిఆర్రెడ్డి కాలేజీ, ఇక్కడ చదివి ఇక్కడి నుంచే సినీ రంగ ప్రవేశం చేశారు ఆయన. అంతకన్నా ఆనందం లేదు. ఎన్ని సినిమాలు, 1, 2, గూఢచారి, 116, మోసగాళ్ళ మోసగాడు, అగ్నిపర్వతం, అల్లూరు సీతారామరాజు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, మామూలు కాదు. ఏ కొత్తదనం తీసుకురావాలన్నా ఇండియన్ సినీ ఫీల్డ్కి ఒక్క సూపర్ స్టార్ కృష్ణ గారు. ఇండియన్ నాట్ ఆంధ్ర, ఓన్లీ ఇండియన్ సినీ ఫీల్డ్కి కొత్తదనం తీసుకొచ్చింది సూపర్ స్టార్ కృష్ణ గారు.